మల్లన్న ఇదే సందర్భంలో ఇంకొక ముఖ్యమైన విషయం అరవింద్ గ్రహించాలా మీరు కవిత ఇద్దరు ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు మీరు ఏదైతే ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పరచడంలో మీరు బిహైండ్ ది స్క్రీన్ ఏదైతే ఆపరేషన్స్ చేసినారో ఏదైతే కార్యక్రమాలు చేసినారో చాలా హుందాగా గౌరవంగా చాలా వినమ్రంగా మీరు ప్రకటించినారు ఇదే యాటిట్యూడ్ మీరు రేపు భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా పాటించండి మీరు కవిత లాగా గుమ్మం మీద కుక్క మొరిగినట్టుగా బహుబహువని మొరగండి నా రిక్వెస్ట్ అది ఎందుకు అంటే మీ స్టాండర్డ్కు ఇప్పుడు మీ డాడీని నేను చూసిన హ్యావ్ సీన్ దీస్ రినోవాస్ యాజ్ ఎ సెక్రటరీ ఆఫ్ ది తెలంగాణ లెజిస్లేచర్ పార్టీ హ్యావ్ సీన్ డి శ్రీనివాస్ ఎలాంగ్ విత్ డాక్టర్ చెన్నారెడ్డి ఎలాంగ్ విత్ ఆల్ అదర్ మినిస్టర్స్ ఇన్క్లూడింగ్ విత్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారి సంయమనము వారి ఆలోచన విధానము వారి హుందాతనం ఇది మీరు పొనికి తెచ్చుకోవాలి చాలాసార్లు నేను బాధపడేది అరవింద్ విషయంలో ఏంటంటే మీరెందుకు ఇప్పుడు అక్కడ మురుగుతే మురగనియండి సార్ మీరు ఒక ఏనుగులాగా పొండి ఆమెను మురగనివ్వండి అట్లా చేయడం వల్ల మీరు నిజామాబాద్ ప్రజల యొక్క హృదయాలను మీరు చూకన్న వాళ్ళైతారు ఇప్పుడు చూడండి ఎట్లా కూడా మురిగేస్తాడు చేసిపోతాడు అలా కాదు ఒక్కటి ఒక్కటి విషయం గ్రహించాలి మల్లన్న గారు ఇప్పుడు కవిత యొక్క వేషభాషలలో కేటీఆర్ కేసీఆర్ చాలా మార్పు తీసుకొచ్చినారు ఏమే గట్లా 20 లక్షల వాచను పెట్టి గిటిగిటిటా అంటే చెబితే చూడు నీ నుంచి ప్రజలు దూరం అయిపోతున్నారు నువ్వు ఆర్డినరీ డ్రెస్సులు వేసుకొని మామూలు గృహిణి లాగా కనపడు అని అంటే వేషభాషలను మార్చుకొని భాష తన అపియరెన్స్ను మార్చుకొని ఒక సామాన్య మహిళలాగా ఆమె రాగలుగుతున్నది అట్లాగనే ఈయన కూడా ఆలోచించాలి ఇతను ఏం ఆలోచించాలంటే వాట్ ఈస్ మై పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ హూ ఈస్ మై ఫాదర్ వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ హీ డిడ్ హౌ హీ మింగిల్డ్ విత్ ఎవ్రీబడి అనే యాంగిల్లో పోతే నా దృష్టిలో ఇట్ ఈస్ మై ఎల్డర్లీ రిక్వెస్ట్ టు హిమ్ అడ్వైజ్ ఆల్సో దట్ హియర్ ఆఫ్టర్ యూ విల్ మెయింటైన్ ది సేమ్ కంపోజర్ సేమ్ టెంపో యూ విల్ నెవర్ టేక్ ది నేమ్ ఆఫ్ కవిత రాజకీయాలలో కవిత పేరే తీయకుండా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసుకోండి ఎగ్జాక్ట్లీ ఆమెను ప్రజలు నిజామాబాద్ ప్రజలు డస్ట్బిన్ లో పెడతారు అంతే.